టిడిపి హయాంలో లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఫైబర్ నెట్లో అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపైన పైన సిఐడి విచారించింది అందులో దాదాపు రెండు వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశారు దీంతో విచారణ చేసిన సిఐడి అధికారులు కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చారు మాజీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్కు చెందిన టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు అతిక్రమించారని విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది దీంతో ఐదు రోజులుగా సిఐడి అధికారులు ఇందులో కీలకంగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను విచారణకు పిలిచారు అందులో వేమూరి హరిప్రసాద్తో పాటుగా నాటి ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ ఎండీగా పనిచేసిన సాంబశివరావు హాజరయ్యారు అయితే సాంబశివరావును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన రాష్ట్రంలో పనిచేసేందుకు డిప్యుటేషన్ మీద వచ్చారు కేంద్ర రైల్వే సర్వీసులకు చెందిన సాంబశివరావు ఏపీలో డిప్యుటేషన్ మీద పనిచేశారు ఆ సమయంలో ఆయనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది ఇక సిఐడి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది టెరాసాఫ్ట్ కోసం కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి హడావిడిగా తొలగించి ఫార్జరీ పత్రాలు సృష్టించి టెక్నికల్ కమిటీలో అస్మదీయుడిని నియమించి నిపుణుల అభ్యంతరాలను బేఖాతరు చేసి మూడు వందల ముప్పై కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టేశారనే అంశం సిఐడి విచారణలో తేలింది దాదాపు రెండు వేల కోట్ల మేర సాగిన ఈ కుంభకోణంపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి ఫైబర్ నెట్ టెండర్లలో అవినీతిని ఆధార సహితంగా బట్టబయలు చేసింది మొదటి దశ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో వేమురే హరికృష్ణ ప్రసాద్ కె సాంబశివరావు సహా మొత్తం పంతొమ్మిది మందిపై సిఐడి కేసు నమోదు చేసింది ఈ మేరకు ఎఫ్ఐఆర్ను న్యాయస్థానానికి సమర్పించింది మొత్తం రెండు వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో మూడు వందల ముప్పై కోట్లకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ రెండు వేల పదిహేనులో ఇన్క్యాప్ ద్వారా ఈ టెండర్లు పిలిచింది టెండర్ల దాఖలకు రెండు వేల పదిహేను జూలై ముప్పై ఒకటి వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఒకరోజు ముందు అంటే జూలై ముప్పైన టెండర్ల దాఖలు గడువును ఆగస్టు ఏడు వరకు పొడిగించింది ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణంగా గుర్తించారు ఫైబర్ నెట్ కార్పొరేషన్కు టెరాసాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి టెండర్ నిబంధనలను పాటించకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేశారు ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం నాసిరకం నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా బిల్లుల చెల్లింపు నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల వల్ల ఫైబర్ నెట్ కార్పొరేషన్కు నూట పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లిందని సిఐడి విచారణలో నిఘు తేల్చింది లోకేష్ టీమ్ ఇందులో బాధ్యులుగా చెబుతున్నారు దీంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది